హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిపుల్ టెండింగ్ ట్రెండింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ గ్రామ వాలంటీర్కి సంబంధించి సో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ముప్పై మూడు వేల రెండు వందల ప్లస్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి అదేవిధంగా సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో స్టార్టింగ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి సో ఉన్నటువంటి అన్ని డిస్టిక్స్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం తర్వాత సో ఎలా అప్లై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా నేను చూపిస్తాను సో వాటికి సంబంధించి కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి డిస్టిక్ నేము టోటల్ సో ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడైతే చూపించడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సో విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే నూట నలభై తొమ్మిది అయితే ఉన్నాయి తర్వాత అనంతపురం చూసుకున్నట్లయితే మూడు వందల నలభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఏపీ గ్రా అంటే గ్రామ గ్రామ వాలంటీర్కి సంబంధించి నెల్లూరు రెండు వందల ఎనభై ఉన్నాయి ఫ్రెండ్స్ చిత్తూరు చూసుకున్నట్లయితే ఐదు వందల డెబ్బై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఎనభై ఐదు ఉండడం జరిగింది ఈస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే రెండు వందల అరవై రెండు వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గుంటూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే నాలుగు వందల నలభై నాలుగు ఉండడం జరిగింది సో ఫైనల్గా ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే మూడు వందల డెబ్బై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా డిస్టిక్స్ వైజ్గా అయితే సో ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే సో ఎలా అప్లై చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా సో దాన్ని అయితే ఫాలో అవ్వండి ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే లైక్ చేయండి నాకు సపోర్టివ్గా ఉంటుంది సో నెక్స్ట్ వీడియో చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం బూస్టివ్గా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎలా అప్లై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే గ్రామ వాలంటీర్కి సంబంధించిన అఫీషియల్ సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళగానే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ అని ఉంది కదా సో నోటిఫికేషన్లో కూడా సో ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేశారో మూడు వేల రెండు వందల పైగా జాబ్స్ ఏవైతేనే అవి నోటిఫికేషన్లు ఉంటాయి కింద సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా సో దాని కింద క్లిక్ అని ఉంది కదా సో ఆ క్లిక్ మీద క్లిక్ చేయండి క్లిక్ హియర్ మీద సో క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయినప్పుడు మీకు ఒక ఫామ్ అనేది సో ఇక్కడ కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే కనపడుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికెంట్ నేమ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే మీ ఇంటి పేరు ఇవ్వాల్సి ఉంటుంది సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అనమాట తర్వాత మీ అమ్మగారి నేమ్ మీ నాన్నగారి నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ సో మీ టెన్త్లో ఎలా ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ ఉంటుంది కదా సో మీ అడ్రస్ అనేది సో ఇక్కడ త్రీ లైన్స్ ఇచ్చారు కదా ఈ త్రీ లైన్స్లో మీ యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేయండి తర్వాత అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు అర్బనా రూరల్ అని అడుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్బన్ అంటే సిటీ ఏరియాస్ సో రూరల్ అంటే పల్లెటూర్లు సో మీరు పల్లెటూరు అయితే రూరల్ అని క్లిక్ చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మున్సిపాలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ సారీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా సో మండల మున్సిపాలిటీ సో తర్వాత చూసుకున్నట్లయితే పిన్ కోడ్ ఉంటుంది సో పిన్ కోడ్ మీ యొక్క మండలం సంబంధించి మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో సో మీ పిన్ కోడ్ అయితే ఇవ్వండి తర్వాత మీ మొబైల్ నెంబర్ సో మీ రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి ఆధార్ నెంబర్ ఇవ్వాలి సో కమ్యూనిటీ సో కమ్యూనిటీ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఏ క్యాస్ట్ అనేది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఏదైనా సో అందరితో అంటే కాళ్ళు చేతులు కానీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్అన్ క్లిక్ చేయండి లేకుంటే నో అన్ క్లిక్ చేయండి తర్వాత కిందకు వచ్చినట్లయితే ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గ్రామ వాలంటీర్స్కి టెన్త్ క్లాస్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ బోర్డు సో మనకేంటంటే కొన్ని బోర్డ్స్ అనేవి ఉన్నాయి సో సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఇలా వరుసగా చూశారు కదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి సో నేషనల్ ఓపెన్ స్కూల్స్ సో ఐసిఎస్ఈ అదర్ స్టేట్ బోర్డు అనే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి కదా వాటికి సంబంధించి సో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తెలుగు ఉర్దూ హిందీ లేకుంటే అదర్ లాంగ్వేజ్ అయితే అదర్ సో ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు టెన్త్ క్లాస్లో ఏదైతే ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో టూ టెన్త్ క్లాస్ అనేది అసలు డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబరు ఫైనల్గా మీరు యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఉంటుంది కదా సో అప్లోడ్ సర్టిఫికేట్ అక్కడ ఇక్కడ నో ఫైల్ చూస్ ఉంది కదా సో చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇంతే ఫ్రెండ్స్ సో ఫైనల్గా తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఫోటో అనేది సో ఎంత ఉండాలనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు సో టో ఫోటో విడ్త్ యొక్క త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి విడ్త్ అనేది తర్వాత ఇక్కడ చూసారు కదా హైట్ చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి సిగ్నేచర్ స్పేస్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అయితే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ యొక్క గ్రామ వాలంటీర్కి సంబంధించి పోస్ట్ అయితే ఈరోజే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో జనరల్గా ఏంటంటే ఇరవై ఎనిమిది అక్టోబరు యొక్క పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేట్స్ అనే రిలీజ్ చేశారు కానీ లేటెస్ట్గా అప్డేట్గా ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది సో ఈరోజే జస్ట్ వన్ అవర్ బ్యాకే సో ఈ పోస్ట్లు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఒక బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని కూడా ఎనేబుల్ అయితే ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్